వ్యక్తిగతంగా సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో, వ్యక్తిగతంగా సెల్ ఫోన్కి ఎంత సమయం వాడాలి రాజు ఫోన్? అనేక మందికి ఈ సెల్లు నిజంగా సెల్ అయిపోయింది. సెల్ అమ్మా మా తల్లే, ఏమైపోయింది, ఎక్కడ కూర్చున్నా వాట్సప్, మరలా వాట్సప్ స్టేటస్, యూట్యూబ్, ఫేస్బుక్, బుక్ అయిపోయాడు. ఫేస్బుక్, వాట్సప్ అనేకుల బ్రతుకులను నాశనం చేస్తుంది. ఒక క్రమశిక్షణ, వ్యక్తిగత క్రమశిక్షణ. ఈ ఫోన్ అవసరమే, మాట్లాడేటప్పుడు దీన్ని వాడతా క్రమశిక్షణ, యూట్యూబ్లో దేవుని వాక్యం వచ్చేటప్పుడే దీన్ని పట్టుకుంటా క్రమశిక్షణ, లేదు సోషల్ మీడియాతో కొంచెం గడపాలనుకుంటున్నానా, ఒక అర్ధగంట, ఒక పావు గంట, ఇక దాటి ముప్పావు గంట, గంట, గంటన్నర, రెండు గంటలు ఫోన్తో నువ్వు గడిపేవంటే కొంచెం ఘాటుగా చెప్తా, నీవెవడివో తెలుసా, క్రమశిక్షణ లేనుడి. నీ బ్రతుకునకు ఏ క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ లేనివాడు క్రమం తప్పిన బ్రతుకు బ్రతుకుతాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, సెల్ ఫోన్ వాడు అవసరం, నిత్య జీవితంలో ఇది అవసరం, కానీ శృతి మించి అనవసరమైన వాటిని చూస్తూ లోకపు వార్తలు వింటూ గంటల తరబడి దాని దగ్గర నువ్వు గడిపితే, సెల్ ఫోన్ వాడే విషయంలో క్రమశిక్షణ నీకు లేకపోతే, నియంత్రణ నీకు లేకపోతే, క్రమాన్ని పాటించని వాడివైతే క్రమం తప్పిన బ్రతుకులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. ఈరోజు దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా ఫోన్ అవసరమే, దైనందిన జీవితంలో అవసరమే, కానీ ఒకటి అడుగు, అర్ధగంట కంటే ఎక్కువగా సోషల్ మీడియా దగ్గర గడపనయ్యా. వాక్యమా, గంటలు గంటలు వింట. ఫోన్లో బైబిల్ చదువుకోవటమా, గంటలు గంటలు బైబిల్ చదువుకుంటా. అవసరమైనంత వరకు మాట్లాడతా. ఫోను వాడేటప్పుడు కూడా అమ్మ చూడండి అంటాడు కదా పౌలు గారు, అవసరమును బట్టి వినువాడికి మేలు కలుగునట్లు కృపాసహితమైన మాటలే మీ నోట రావాలి, కానీ డబ్బాల్లో రాళ్ళేసినట్టుగా లొడలొడా లొడలొడా ఇంటి పక్క వాళ్ళకి ఫోన్ చేసి, అక్క ఏం కూరా, ఎండి చేపలు గోంగూర, అందులో టమాటాలు వేసారా, అక్క నిన్నేం కూరా, ఆమె ఏం కూర వండుకుంటే నీకు వచ్చింది ఏముంది చెప్పు, దరిద్రం కాకపోతే మా పిల్లలు ఉన్నారు చూసారు, మగపిల్లలు ఫ్రెండ్స్కి మెసేజ్ పంపిస్తాడు, హాయ్ ఎరా తిన్నావా, ఆడి తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు, ఆ సమయం బైబిల్ చదువుకో. ఆ మధ్య చెప్పే కదా, ఒకడు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించాడు రాత్రి 1 గంట ప్రాంతం, నేను ఏంటో వాట్సాప్ మెసేజ్ అని ఓపెన్ చేసి చూస్తే ఆ వాట్సాప్ మెసేజ్లు ఏముందో తెలుసా, దేవా అది ప్రార్థన, ఈ రాత్రి నాకు గుడ్ బై చెప్పకుండా ఎవరెవరైతే పండుకున్నారో వాళ్ళందరినీ ఈ రాత్రి దోమలు గుట్టేటట్టు చేయినాయినా, నేను డైల్ చేద్దామని అనుకునే లోపే డిలీట్ చేశాడు, కింద మళ్ళీ మెసేజ్ పంపించాడు, అన్నయ్య ఎవరికో పంపించాల్సింది, నేను అన్న ఎవరికి పంపించిన ఈ దరిద్రపు ఎందుకురా, వాక్యం పంపించా, యెహోవా నీకు తోడై నిన్ను ఆశీర్వదించుగాక, నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నీ ఎంట వచ్చునుగాక, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణమగునుగాక, వాక్యాన్ని పంపించు. యూట్యూబ్లో 1000 వర్తమానాలు, 1700 వర్తమానాలు ఉన్నాయి, ఈ వర్తమానాలు షేర్ చేయి. ఏవేవో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే దానికంటే చూడండి, ఈ పిల్లలు చూసారా, ఈ యవన కుర్రకారు వీళ్ళకి ఎట్ట వాక్యం చెప్తే వీళ్ళని అందుకోగలమో నాకు అర్థం కావట్లా, అది చూడండి సెల్ఫీ అంట ఎట్లా అని. ఇంకొకడు ఎట్లా మీకు తెలుస్తుందిలే, ఎట్లా రమేష్ అన్న, చింటూ మీకు తెలుస్తున్నారా చిన్న, ఎట్లానా ఇయా
సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్. డిసైపుల్, ఒకడు క్రీస్తుకు డిసైపుల్ కావాలంటే డిసిప్లైన్ ఉన్నటువంటి వాడై ఉండాలి. నీకు వ్యక్తిగత డిసిప్లైన్ లేకపోతే ఏసైకు నువ్వు డిసైపుల్గా, ఏసైకు నువ్వు శిష్యుడిగా మారలేవు.